దురాశ ప్రాణాంతకం. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి దురాశ ఎక్కువ. అన్నీ దానికే కావాలని అనుకుంటుంది. చిన్న జంతువు అవటం చేత దురాశ తీరే అవకాశం లేదు. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడేది. పులి, సింహం వంటి పెద్ద మృగాలు విడిచిపెట్టిన మాంసం తినాల్సి వచ్చేది. తన ఆశలు తీరే రోజు రాకపోదని దానికి పెద్ద విశ్వాసం. అది అనుకున్నట్లే ఒకరోజు అలాంటి అవకాశం వచ్చింది. ఒకనాడు వేటగాడు తన భుజాలపై లేడిని తీసుకుని వెళుతున్నాడు. దారిలో పంది కనిపించింది. అతడు లేడిని పక్కన పెట్టి పందిని బాణంతో కొట్టాడు. బాణం తగిలింది కానీ అది చావలేదు. ఈ దెబ్బకు తిరగబడ్డ పంది అతడిపై దూకి అతడి గుండెలు చీల్చింది. త్వరలోనే వేటగాడు మరణించాడు. కొద్దిసేపటికే పంది కూడా మరణించింది. పంది కాళ్ళ మధ్య చిక్కిన పాము కూడా మరణించింది. ఈ దృశ్యాన్ని చూసిన నక్క ఆనందానికి అవధులు లేవు. ఒకే సమయంలో లేడీ, పంది, పాము తనకు ఆహారంగా లభించాయని ఉబలాట పడింది. ఏది ముందు తినాలా అని ఆలోచించింది. అదే సమయంలో వేటగాడి పక్కన ఎక్కుపెట్టిన బాణం కనిపించింది. ఆ బాణం తాడును ముందుగా తిందామని అనుకుంది. వెంటనే బాణానికి ఉన్న నరాన్ని కొరికింది. దానితో అది తెగి బాణం కర్ర గుచ్చుకొని నక్క నోరు బాగా గాయపడింది. విపరీతమైన రక్తస్రావం జరిగి నక్క మరణించింది. అన్ని మృగాలను ఒకేసారి తినాలనుకున్న దాని ఆశ నెరవేరలేదు. దురాశ వలన విచక్షణ లోపించింది. అది మరణించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.